నమస్తే వెల్కమ్ టు యాంగిల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేయబోతున్నారు సీఎం కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి కేసీఆర్ మౌనం వెనుక ఏంటి భారీ వ్యూహానికి తెరతీసి దూకుడుగా ఉన్న బీజేపీని నిలువరిస్తారా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళతారా ఒకవేళ కేంద్రం రాష్ట్రపతి పాలన పెడితే ఏం చేస్తారు ఒక ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ జత కడితే కాంగ్రెస్ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి పొత్తు నిజమైతే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేక వర్గం చీలుతుందా చీలితే అది బీజేపీకి అనుకూలిస్తుందా బీఆర్ఎస్ కూటమి బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంటే పరిస్థితి ఎలా ఉంటుంది మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మౌనం వెనక ఆంతర్యం ఏంటి భారీ వ్యూహానికి తెరతీసి దూకుడుగా ఉన్న బీజేపీని నిలువరిస్తారా చూద్దా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు మొదటిసారి సెప్టెంబర్లో వచ్చినప్పటి నుంచి ఈడీ నోటీసులు ఇచ్చే వరకు జరిగిన పరిణామాల క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఎక్కడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కానీ తన కూతురు కవితపై వస్తున్న ఆరోపణల గురించి కానీ ప్రస్తావించలేదు ఈ మౌనం వెనక అంతరార్థమేంటి ఒకటి తన కూతురు ఈడీ చేస్తున్న విచారణను న్యాయపరంగా ఎదుర్కొంటూ పద్ధతి ప్రకారం పావులు కదుపుతూ రాష్ట్రంలో రోజు రోజుకు బలం పుంజుకుంటున్న బీజేపీని దెబ్బతీసి ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితిని కల్పిస్తారా కేసీఆర్ మౌనానికి సంకేతం ఇదేనా సహజంగానే కేసీఆర్ ఒంటికాలిపై లేచే రకం అలాంటిది స్వయాన కూతురు ఇబ్బందుల్లో ఉంటే కేబినెట్ సమావేశంలో కానీ పార్టీ శ్రేణుల సమావేశంలో కానీ ఆ ఊసే ఎత్తలేదంటే దీని అర్థం ఏంటనే చర్చ అంతటా ఉంది కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే అంతరాంతరాల్లో ఏదో మదన జరుగుతూనే ఉంటుందంటారు పోని బీజేపీని బలమైన దెబ్బ కొట్టే అవకాశాలు లేని పక్షంలో ఏం చేస్తారు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి దిగితే భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉంటుందా అంటే అది కూడా అనుమానమే ఎందుకంటే వర్గాల కారణంగా కాంగ్రెస్ చీలడం ఖాయం ఆ చీలిక వర్గం కాస్త బీజేపీని ఆశ్రయించడం తప్ప గత్యంతరం ఉండదు ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ చీలిక రావడం వల్ల మరింత కుచించుకుపోయి ఎన్నికల్లో ప్రభావవంతంగా ఉండే అవకాశాలు దాదాపు తక్కువే ఇక వామపక్షాల సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు వాటి ప్రభావం ఎక్కడ ఉంటుందో ఎంత మేర ఉంటుందో ఆ పార్టీలకే ఒక నిర్దిష్టమైన అంచనా లేదు కాబట్టి వామపక్షం వల్ల బీఆర్ఎస్ లాభపడడం అన్నది గాల్లో పెట్టిన దీపం లాంటిదే రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బలహీనపడిందనే వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్ ప్రత్యామ్నాయాల కోసం తాపత్రయపడుతున్నారు అయితే ఎక్కడా మార్గం కనబడడం లేదు మరోవైపు కేంద్ర బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించడంతో కేసీఆర్ ఊపిరి సరపని స్థితిని ఎదుర్కొంటున్నారు అయితే స్వతహాగా కేసీఆర్ తన అనుకూలతను స్థితి రాహిత్యాన్ని అంత సునాయసంగా ఒప్పుకోరు ఈ పరిస్థితుల్లో నుంచి పుట్టుకొచ్చిందే బీఆర్ఎస్ ఇక మరొక ఆప్షన్ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు వెళతారా చూద్దాం ప్రస్తుతం కేసీఆర్ తీరు చూస్తుంటే అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం లేకపోలేదు ప్రభుత్వంలో ఉండి కేంద్రం వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగే అవకాశం ఉండదు కాబట్టి అసెంబ్లీని రద్దు చేసి కేంద్రంపై పోరాటం పేరిట నిరసనలు ఆందోళనలు నిర్వహించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ కేంద్రం రాష్ట్రపతి పాలన పెడితే ఏం చేస్తారు అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించగానే మిత్రపక్షాలు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగవచ్చు దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరే అవకాశం ఉంది కేసీఆర్ అనుకున్నట్లే ఎన్నికలు వస్తే గెలుపు సునాయసమనే ధీమా కేసీఆర్కు ఉందా అంటే ఇక్కడ కూడా కొన్ని సమస్యలున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మెజారిటీ నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ వివిధ జిల్లాల్లో వర్గపోరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నాయకత్వ పటిమ లేకపోవడం ఆ పార్టీని తీవ్రంగా వేధిస్తున్న సమస్య కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ దీక్ష నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కవిత ప్రస్తావన తీసుకురాలేదు ఆ తర్వాత బీఆర్ఎస్ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు వివిధ కీలక నేతల సమావేశంలో కూడా ముందస్తుకు వెళ్లే యోచన లేనే లేదని తేల్చి చెప్పారు కానీ ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు శ్రేణులన్నీ కార్యక్షేత్రంలోకి వెళ్లాలంటూ ఆదేశించారు ఏప్రిల్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ శ్రేణులు పూర్తి సంసిద్ధతతో ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు ముందస్తు లేదన్నప్పటికీ ఈ ఆదేశాల అంతరార్థం ముందస్తుకు వెళుతున్నట్లే అని కనిపిస్తోంది ఇక ఒక ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ జత కడితే కాంగ్రెస్ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా పేరు మార్చుకొని జాతీయ పార్టీగా మారినా దాని ఉనికి మాత్రం ప్రాంతీయ తత్వమే ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన తాజా ఉదాహరణ చెబుతాను ఈ ప్రకటన లేదా అవగాహనలో ఎంతటి పరస్పర వైరుధ్యం ఉందో చూద్దాం ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవగానే తెలంగాణ ఎవరికీ తలవంచదు అంటూ ప్రకటించింది బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత కూడా ఇంకా తెలంగాణ అస్తిత్వ ప్రస్తావన ఎందుకు జాతీయ స్థాయిలో మేం బీజేపీని బదాబదులు చేస్తామని ప్రకటిస్తే ఒక అర్థం ఉంటుంది ఇక వందేళ్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా అది ప్రాంతీయ పార్టీల ఆసరాతో ఊపిరి పీల్చుకుంటోంది ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ఉట్టి మేకపోతు గాంభీర్యంతో జాతీయ పార్టీ అని చెప్పుకుంటోంది బీఆర్ఎస్ కూటమి బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి పరిశీలిద్దా తెలంగాణలో బీజేపీ అన్ని విధాలుగా బలం పుంజుకుంది సుమారు అరవై నియోజకవర్గాల్లో కమలం పార్టీ తన సత్తా చూపించే అవకాశాలున్నాయి కాబట్టి బీజేపీని తీసిపారేసే ఛాన్స్ లేదు ఈ వాస్తవాన్ని కేసీఆర్ గుర్తించారు అరవై స్థానాలు కాకపోయినా కనీసం యాభై స్థానాల్లో అయినా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనుకుందా అంటే నూట పంతొమ్మిదిలో యాభై స్థానాలు బీజేపీ గెలుచుకుని కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే ఇరవై స్థానాలు వస్తాయనుకున్న మొత్తంగా ప్రతిపక్షాలకు డెబ్బై సీట్లు వస్తాయి మిగతా స్థానాల్లో టిఆర్ఎస్ ఎంఐఎం వస్తుందని ఒక అంచనా వేద్దాం అంటే త్రిముఖ పోటీలో మెజారిటీ ఎవరికీ రాలేదనుకుందా ప్రస్తుతం బీజేపీ కూడా గెలుపు గుర్రాలను వశపరుచుకునే వ్యూహాన్ని అనుసరిస్తోంది అటు కాంగ్రెస్ కీలకంగా మారి బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం పోటీ పడతాయి అమిత్ షా లాంటి ఘటనాఘటన సమర్థులు కాంగ్రెస్ను ప్రభావితం చేస్తే ఇది ఒక చిత్రం బీఆర్ఎస్ ఆకర్షించుకోగలిగితే యథావిధి తిరిగి ఆ పార్టీయే గద్దెనెక్కుతుంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ జతకడితే ఈ శతాబ్ది హాస్యభరిత సన్నివేశం కావడం ఖాయం ఎన్నికల దృష్ట్యా చూసినా ఈ పొత్తు పూర్తి అర్ధరహితంగానే కనిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది పొత్తు పెట్టుకుంటే ఆ అవకాశం కూడా పోయి బీజేపీకి మేలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తద్వారా ఆప్షన్స్గా కనిపిస్తున్న పరిణామాలు వీటన్నిటిలో ఏవి సాధ్యమవుతాయి ఏవి అసాధ్యంగా నిలుస్తాయి చివరికి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్